హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని మా ఛానల్ ద్వారా మీకు అందరికంటే వేగంగా తెలియజేస్తూ వస్తున్నాం మరి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని మీ మొబైల్కు మిస్ కాకుండా మీరు పొందాలనుకున్నట్లయితే మా ఎంప్లాయ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేనండి వీడియో కింద కనబడేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలల సంరక్షణ సంఘం నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం మెరిట్ ఆధారంగా ఈ నోటిఫికేషన్లోని పోస్టులను భర్తీ చేస్తున్నారు అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి పౌర సరఫరాల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు మార్నింగ్ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో రూపంలో మీకు అప్డేట్ అనేటువంటిది అందించడం జరిగింది మరియు వీడియో యొక్క లింక్ ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి వాచ్ చేయనటువంటి అభ్యర్థులు వాచ్ చేసి దరఖాస్తు చేసుకోగలరు అలానే మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అనుకున్నటువంటి అభ్యర్థులు మీ జిల్లాల పేర్లను కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ జిల్లాలో పౌర సరఫరాల శాఖలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలియజేస్తాను ఇక బాలల సంరక్షణ సంఘం నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికంటే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సో ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ విజిట్ చేసినట్లయితే మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ డబ్బు క్లిక్ చే పక్కన కూడా వేలాగా చేసుకోండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలు కనుక గమనించినట్లయితే బాలల సంరక్షణ సంఘం నుండి మేనేజర్ కోఆర్డినేటర్ అలానే సోషల్ వర్కర్ నర్స్ అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ నోటిఫికేషన్ పోస్టులను భర్తీ చేస్తున్నారండి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి మేనేజర్ ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సోషల్ వర్కర్ ఐదు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట నర్స్ ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అలానే అకౌంటెంట్ ఒక పోస్ట్ అయితే ఉందండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట వీటికి సంబంధించినటువంటి అర్హతలను గమనిద్దాం ముందుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను తెలుసుకుందాం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగి ఉండాలండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ కలిగి ఉండి రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలన్నమాట ఎంఎస్ ఆఫీస్పై పూర్తి పరిజ్ఞానం కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పదివేల రూపాయల వరకు వేతనం అనేటువంటిది వీరికి లభిస్తుందండి అకౌంటెంట్ యొక్క ఉద్యోగాలకు గాను ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగి ఉండాలి పద్నాలుగు వేల వరకు వేతనం అనేటువంటిది లభిస్తుంది కామర్స్ విభాగం నందుగాను ఫినాన్స్ విభాగం నందు గాను డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలానే అకౌంట్స్ మరియు నందు పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలి అలానే నర్స్ యొక్క పోస్టులకు గాను తొమ్మిది వేల వరకు జీతం అనేటువంటిది లభిస్తుంది ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఏఎన్ఎం కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి అనమాట ఇంకా అలానే సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ ఈ యొక్క పోస్టులకు గాను పద్నాలుగు వేల వరకు జీతం లభిస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటిది సోషల్ వర్క్ లేదా సైకాలజీ అలానే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి విభాగాలలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట విధానం అనేటువంటిది ఒకసారి గమనించినట్లయితే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి వీడియో డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ను సరైనటువంటి సమాచారంతో నింపిన తర్వాత డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉమెన్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ హౌస్ నంబర్ ఎయిట్ బార్ త్రీ బార్ త్రిబుల్ టూ వెంగళరావు నగర్ యూసుఫ్గూడ రోడ్ నియర్ మధురా నగర్ మెట్రో స్టేషన్ డిస్టిక్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ అన్నటువంటి అడ్రస్కు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ సరైనటువంటి పత్రాలను జతపరిచి సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఇదండి బాలల సంరక్షణ సంఘం నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేటువంటివి మరి నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్ నుండి మీరు పొందాలనుకున్నట్లయితే మా ఏడవైన్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ నైస్